Hi students, hearty welcome to RISE, Ramos Institute of Spoken English live telecast. మీరు చూస్తున్నారు ఈరోజు ఈ లైవ్ టెలికాస్ట్ లో మనం తెలుసుకోబోతున్నటువంటి విషయం నాకు అతి ఇష్టమైనటువంటి విషయం టెన్సెస్ కాలములు టెన్సెస్ అనగా కాలములు అసలు ఇంగ్లీష్ గ్రామర్ అంటేనే ఎవరైనా చెప్పేది ముందుగా నేర్చుకోండి టెన్సెస్ అని అంటారు ఎటువంటి ఇంగ్లీష్ టీచర్ అయినా కూడా ముందుగా చెప్పేది ఏంటంటే టెన్సెస్ ముందుగా టెన్సెస్ నేర్చుకోండి ఇంగ్లీష్ వస్తుంది అని అంటారు అంతటి ప్రాధాన్యత కలిగినటువంటి ఈ టెన్సెస్ గురించి ఈరోజు మన క్లాస్ ఉంది సరే ఫ్రెండ్స్ ఈ క్లాస్ కంటిన్యూస్ గా మీకు వారం నుంచి 10 రోజుల దాకా జరగవచ్చు అంటే ప్రతి ఒక్క విషయాన్ని క్లియర్గా నేర్చుకుంటూ ముందుకు సాగుదాం ఇబ్బంది ఏమీ లేదండి ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా ప్రతి ఒక్కటి తెలుసుకుంటూ ఒక్కొక్క విషయాన్ని గురించి పూర్తి స్థాయిలో అవగాహన పొందాలి మా విద్యార్థులు అనే ఉద్దేశంతో ఈ లైవ్ టెలికాస్ట్ల ద్వారా ఒక వారం 10 రోజుల క్లాస్ అండి ఈ టెన్సెస్ గురించి పూర్తి అవగాహన కోసం దయచేసి ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతో స్లోగా చెప్పడం జరుగుతుంది దయచేసి తెలిసిన వారు బోర్ ఫీలింగ్ కావద్దు ఎవరైతే పూర్తి స్థాయిలో టెన్సెస్ గురించి అవగాహన పొందాలి అనుకునే వారు మాత్రం ప్రతిరోజు తప్పనిసరిగా చూడండి ఎనీహౌ మై డియర్ స్టూడెంట్స్ లెట్ అస్ కమ్ ఆన్ హ్యావ్ అవర్ క్లాస్ ఆన్ టెన్సెస్ మనం ఈరోజు టెన్సెస్ గురించి పూర్తి అవగాహన పొందబోతున్నాం ఓకే ఫ్రెండ్స్ కమ్ ఆన్ ఇక్కడ గుర్తుంచుకోండి టెన్సెస్ అంటే ఎవరైనా అడిగితే టెన్సెస్ ఎన్ని ఉన్నాయి అని ఎవరైనా అడిగారు అనుకోండి జనరల్ గా మీరిచ్చే సమాధానం ఏంటి జనరల్ గా ఎవరైనా ఇచ్చే సమాధానం ఏంటి ప్రెజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ టెన్సెస్ 3 రకాలు ప్రెజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ 3 రకాల టెన్సెస్ ఉన్నాయి ఇంగ్లీష్ గ్రామర్ లో కానీ ఒకసారి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఉదాహరణకు ఇప్పుడు గోయింగ్ అనేది ఒక వర్బ్ ఉంది అనుకుందాం ప్రెజెంట్ టెన్స్ లో గో పాస్ట్ టెన్స్ లో వెంట్ ఫ్యూచర్ లో ఏమవుతుందండి థింక్ చేయండి కరెక్ట్ గా చెప్పండి ఫ్యూచర్ లో ఏమవుతుంది ఇప్పుడు గోయింగ్ అనేది వర్బ్ మనం తీసుకున్న వర్బ్ గోయింగ్ ప్రెజెంట్ టెన్స్ లో గో పాస్ట్ టెన్స్ లో వెంట్ మరి ఫ్యూచర్ లో ఏమవుతుంది చాలా కొద్ది మంది మాత్రమే చెప్పగలుగుతున్నారు విల్ గో అని ఇది కొద్ది మంది మాత్రమే చెప్పగలుగుతున్నారు అంటే సుమారుగా 100% లో 80% గాన్ అని అంటారు 20% మాత్రమే తెలిసిన వాళ్ళు ఫ్యూచర్ టెన్స్ లో విల్ గో అంటారండి మరి గాన్ ఎందుకు వస్తుంది ఇక్కడ విల్ గో అంటే ఏంటి గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్ విల్ గో అనేది ఫ్యూచర్ గాన్ అనేది పాస్ట్ పార్టిసిపుల్ అని అంటారు పాస్ట్ పార్టిసిపుల్ అని అంటారు మై డియర్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే స్కూళ్ళల్లో కాలేజీలలో గో వెంట్ గాన్ డ్రింక్ డ్రాంక్ డ్రంక్ సింగ్ సాంగ్ సంగ్ జంప్ జంప్డ్ జంప్డ్ కిల్ కిల్డ్ కిల్డ్ బై బాట్ బాట్ బ్రింగ్ బ్రాట్ బ్రాట్ ఇలా నేర్పించి ఉంటారు తప్పు వారిది కాదు
వాళ్ళు నేర్పించడం మంచిదే, కానీ ముందుగా టెన్సెస్ అన్నప్పుడు ఎవరైనా నేర్చుకోవాల్సింది ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ నేర్చుకోవాలి. డైరెక్ట్ గా మనం గోవెంట్ గానని పాస్ట్ పార్టిసిపల్స్ నేర్చుకుని ఉంటాము. దట్ ఈస్ ద మెయిన్ ఫస్ట్ మిస్టేక్ వాట్ వీ హావ్ డన్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో మనం చేసినటువంటి అతిపెద్ద తప్పు ఏంటి అంటే, చాలా మంది కూడా టెన్సెస్ అనగానే ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపల్స్ నేర్చుకుని ఉంటారు, అదే మైండ్ లో పెట్టుకుని ఉంటారు, ఈ ఫ్యూచర్ ని మర్చిపోయి ఉంటారు. సో ఇక్కడ మీరు లాజికల్ గా అర్థం చేసుకుంటే, మై డియర్ ఫ్రెండ్స్, ముందుగా ఎవరైనా సరే గుర్తుంచుకోండి, టెన్సెస్ అంటే పాస్ట్ పార్టిసిపల్ ఇప్పుడు రాకూడదు, అది విద్యార్థులు గమనించాలి. ముందుగా మీరు నేర్చుకోవాల్సింది, మీరు తెలుసుకోవాల్సింది, టెన్సెస్ అనగా ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. అసలు ఇందులో పాస్ట్ పార్టిసిపల్స్ రావు, విద్యార్థులు దీన్ని గమనించాలి. ముందుగా నేర్చుకోవాల్సింది టెన్సెస్, టెన్సెస్ లో మూడు భాగాల గురించి తెలుసుకోవాలి. ఏంటవి? ప్రజెంట్ టెన్స్ ఒకటో నంబర్, పాస్ట్ టెన్స్ రెండో నంబర్, ఫ్యూచర్ టెన్స్ మూడో నంబర్. ఇవి బైహెడ్ చేయాలి. మన దగ్గర పాత వీడియోలు చూడండి మీరు, లాస్ట్ పార్ట్లలో ఉన్నాయి. టెన్సెస్, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అర్థాలతో సహా ఒక 200 వర్బులను నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. పాత పార్ట్లు చూడండి దయచేసి. ఒకవేళ ఇక్కడ మిస్ అయినా కూడా, ఇక్కడ అర్థం కాకపోతే డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోండి, లాస్ట్ పార్ట్లు ఉన్నాయి. సో అవన్నీ కూడా చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఇది స్పెషలీ టెన్సెస్ పై అవగాహన పెంపొందించుకోవాలి అనేటువంటి విద్యార్థులకు మాత్రమే. కనీస ఈ టెన్సెస్ గురించి పూర్తి అవగాహన పొందాలి అనుకునే వారు మాత్రం ఇక్కడ నుంచి రండి. బేసిక్ నాలెడ్జ్, అసలు నాకు వర్బ్సే తెలుసు సార్ అనే వాళ్ళు మాత్రం దయచేసి వెనక నుంచి రండి. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు టాపిక్ అది కాదు. ముందుగా మనం టెన్సెస్ అంటే ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ నేర్చుకోవాలి. అది ఎలా ఉంటుందంటే, ఉదాహరణకు డ్రింకింగ్ అని తీసుకుంటే, ఈడ డ్రింక్ అని ఇంగు ఫామ్ తీసేస్తే ప్రజెంట్ టెన్స్ అండి. లర్న్ అని ఇలా ఉంటుంది. పాస్ట్ టెన్స్ లో అయితే డ్రింక్ కు పాస్ట్ టెన్స్ డ్రాంక్, లర్న్ కు పాస్ట్ టెన్స్ లర్న్, అదే ఫ్యూచర్ లో అయితే విల్ డ్రింక్. ఫ్యూచర్ అంటే విల్ ప్లస్ ప్రెజెంట్ టెన్స్, అప్పుడు ఫ్యూచర్ అవుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? తర్వాత లర్న్ అంటే విల్ లర్న్ అని. ఈ విధంగా విద్యార్థులు దయచేసి ఇది నేర్చుకోవాలి. ఫస్ట్ స్టెప్ లో టెన్సెస్ పై అవగాహన పొందాలి అనుకునే వాళ్ళు ముందుగా మీరు నేర్చుకోవాల్సింది ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. కానీ స్కూళ్ళల్లో, కాలేజీలలో పెద్ద పెద్ద టీచర్లు కానీ, అఫీషియల్స్ కానీ, ఎవరైనా సరే లెక్చరర్లు కానీ ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే టెన్సెస్ నేర్చుకోండి అంటున్నారు. టెన్సెస్ లో ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్ ఉంటుంది. పాస్ట్ పార్టిసిపుల్ ఉంటుంది, అక్కడ గోవెంట్ గాన్ అని, డ్రింక్ డ్రాంక్ డ్రంక్ అని, సింగు శాంగు సంగ్ అని ఉంటుంది. విద్యార్థులకు డైరెక్ట్ గా అది చూపించేస్తున్నారు. అది అస్సలు టెన్సెస్ లో ఇప్పుడు రాని పని. ఇప్పుడు కాదు నేర్పించేది మీరు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలను ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా అర్థం చేసుకుంటారు. మై డియర్ ఫ్రెండ్స్, దయచేసి విద్యార్థులు బేసిక్ లెవెల్ నుంచి నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే, మీరు చేయాల్సిన పని ఏంటంటే ముందుగా నేర్చుకోవాల్సింది టెన్సెస్, టెన్సెస్ లో ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఎప్పుడైతే ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ నేర్చుకుంటూ ఉంటారో, అప్పుడు ఇక్కడ విల్ ఎందుకు వస్తుంది, ఇక్కడ వుడ్ ఎందుకు వస్తుంది, ఇక్కడ షెల్ ఎందుకు వస్తుంది, ఇక్కడ షుడ్ ఎందుకు వస్తుంది, ఇక్కడ కెన్ ఎందుకు వస్తుంది, ఇక్కడ మైట్ ఎందుకు వస్తుంది అని ఒక క్వశ్చన్ కి ఆన్సర్లు దొరుకుతాయి. మై డియర్ ఫ్రెండ్స్, సో విద్యార్థులకు ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ గురించి ఇక్కడ చెప్పాలి, ఇలా చెప్పుకోకుండా డైరెక్ట్ గా గోవెంట్ గాన్, డ్రింక్ అండ్ డ్రంక్, సింగ్ సాంగ్ సంగ్ అన్నప్పుడు ఆటోమేటిక్ విల్లు గురించి, షెల్లు గురించి ఎక్కడి నుంచి విద్యార్థులకు తెలుస్తుంది? మై డియర్ ఫ్రెండ్స్, సో ద బిగ్ మిస్టేక్ ఈజ్ వాట్ వీ హ్యావ్ లెర్న్ట్ ఇన్ అవర్ చైల్డ్హుడ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ డైరెక్ట్లీ లెర్నింగ్ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ పాస్ట్ పార్టిసిపల్స్. మై డియర్ ఫ్రెండ్స్, దయచేసి చెప్తున్నాను, ముందుగా పాస్ట్ పార్టిసిపల్స్ ఇక్కడ నేర్చుకోకూడదు, దానికి ఒక టైం ఉంది. ఎప్పుడు నేర్చుకోవాలి అనేది కూడా నేను చెప్తాను, బాగా అర్థం చేసుకోండి. ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ మాత్రమే. ప్రెజెంట్ టెన్స్ ఎలా పుట్టింది, పాస్ట్ టెన్స్ ఎలా పుట్టింది, ఫ్యూచర్ టెన్స్ ఎలా పుట్టింది అని మీకు ఏమన్నా తెలియకపోతే దయచేసి వెనక వీడియోలు ఉన్నాయి, వెంటనే వెళ్ళిపోండి వెనక్కి. అంటే మా వీడియోలోనే పాస్ట్ టెన్స్ అంటే ఏమి, ప్రెజెంట్ టెన్స్ చిన్నగా
అరటి పండు వలిచినట్టుగా నేను మా వీడియోలను తయారు చేసి పెట్టేశాను. అసలు ప్రెసెంట్ టెన్స్ అంటే ఏమి, పాస్ట్ టెన్స్ అంటే ఏమి, విల్ అంటే ఏమి, ఫ్యూచర్ టెన్స్ అంటే ఏమి, వుడ్ అంటే ఏమి, షెల్ అంటే ఏమి, షుడ్ అంటే ఏమి, కెన్ అంటే ఏమి, మే అంటే ఏమి, వాటన్నింటికి సంబంధించినటువంటి మెటీరియల్ స్టఫ్ మన దగ్గర ఉంది. పాత వీడియోలు చూడండి, అవన్నీ నేర్చుకున్న తర్వాత ఈ వీడియో నుంచి చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. డైరెక్ట్ గా టెన్సెస్ అంటే ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్స్కి వెళ్ళకూడదు అని చెప్తున్నాను నేను. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు అది వదిలేద్దాం. సో ఇప్పుడు మీకు అర్థమైందా ఫ్రెండ్స్, ఫస్ట్ నేర్చుకోవాల్సింది టెన్సెస్, ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. సరే సార్, ఇది నేర్చుకున్నాము. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి అని అడిగినటువంటి విద్యార్థులకు నెక్స్ట్ క్లాస్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఇది వచ్చింది అనుకుందాం. ఓహో, టెన్సెస్ అంటే ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఫస్ట్ నేర్చుకోవాలి, ఇది నాకు వచ్చు అని మీరు అంటే, ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ బాగా వినండి, జాగ్రత్తగా వినండి, ఈజీగా అర్థమైపోతుంది. సరే చూడండి మై డియర్ ఫ్రెండ్స్, బాగా చూడండి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలా అతి ముఖ్యమైనటువంటి విషయాలు, జాగ్రత్తగా విద్యార్థులు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మై డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి. ముందుగా ఏమన్నాను, టెన్సెస్ నేర్చుకోవాలన్నాను. టెన్సెస్ లో ఏమేమండి, ప్రెసెంట్ టెన్స్ PRE, ప్రెసెంట్ టెన్స్ PAST, పాస్ట్ టెన్స్ FUTURE, ఫ్యూచర్ టెన్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది బాగా కనిపిస్తుంది కదా, ఇది బేసిక్ నాలెడ్జ్ అండి, ఇది ఇక్కడ ఉండని. సో కొంచెం విద్యార్థులు ఇప్పుడు నేను చెప్పబోయే మ్యాటర్ ఈ ఫామ్ లోనే బాగా అర్థం కావాలి కాబట్టి కొంచెం చిన్న చిన్నగా రాస్తున్నా, దయచేసి నన్ను అర్థం చేసుకొని మీరు కూడా ఒక నోట్స్ లో పెద్దగా మీరు కావాలంటే రాసుకోండి. నేను చెప్తుండే విషయాన్ని నిదానంగా స్లోగా చెప్తాను, ఎటువంటి ఇబ్బంది పడద్దండి. మీరు కూడా ఒక నోట్స్ పెట్టుకొని రాసుకోండి, బాగా అర్థం చేసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ప్రెసెంట్ టెన్స్ PRE అని రాసుకోండి, పాస్ట్ టెన్స్ PAST, ఫ్యూచర్ కు FUT అని పెట్టుకోండి చాలు, FUTURE అండి ఫ్యూచర్. సరే ఇప్పటికి ఇట్లా షార్ట్ కట్లు పెట్టుకుందాము. ఇక్కడ ఒక లైన్ వేసుకోండి మీ నోట్బుక్ లో కానీ వైట్ బుక్ లో కానీ ఎక్కడైనా సరే. ముందుగా ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఉండే టెన్సులు ఇవ్వండి, ఇవి టెన్సెస్ అంటారు. వీటిని ఏమంటారు, వీటిని టెన్సెస్ అంటారు. టెన్సెస్ వచ్చేసి ఎన్ని ఉన్నాయండి, ప్రెసెంట్ ఉంది, పాస్ట్ ఉంది, ఫ్యూచర్ ఉంది. సో విద్యార్థులు ఇక్కడ నుంచి ఇప్పుడు డైవర్ట్ అయిదాం. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ప్రెసెంట్ టెన్స్ ను 4 భాగాలుగా విభజించినారు. ప్రెసెంట్ టెన్స్ ను ఎన్ని భాగాలుగా విభజించినారు, 4 భాగాలుగా విభజించినారు ఇంగ్లీష్ గ్రామర్ లో. ఇంగ్లీష్ గ్రామర్ లో 4 భాగాలుగా విభజించినారు. ఏంటవి అంటే, ప్రెసెంట్ లో సింపుల్, ప్రెసెంట్ లో కంటిన్యూయస్, ప్రెసెంట్ లో పర్ఫెక్ట్, ప్రెసెంట్ లో పర్ఫెక్ట్ కంటిన్యూయస్. ఒక చిన్న తేడా చేశాను, దయచేసి విద్యార్థులు గమనించగలరు. సింపుల్, కంటిన్యూయస్, పర్ఫెక్ట్ కంటిన్యూయస్, పర్ఫెక్ట్. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సింపుల్, కంటిన్యూయస్, పర్ఫెక్ట్ కంటిన్యూయస్, పర్ఫెక్ట్. ఇక్కడ ఒక డౌట్ రావచ్చు జనాలకు, విద్యార్థులకు, నా స్టూడెంట్స్లకు. సార్ అదేంటి సార్, సింపుల్ కంటిన్యూయస్ మేము విన్నాము, ముందుగా పర్ఫెక్ట్ వచ్చి తర్వాత పర్ఫెక్ట్ కంటిన్యూస్ మాకు నేర్పించారు, మరి మీరేంటి పర్ఫెక్ట్ కంటిన్యూస్ ముందుగా రాసి పర్ఫెక్ట్ అలా రాశారు? ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, యు ఆర్ కరెక్ట్. అది ఇంగ్లీష్ మెథడ్. మన టీచర్లు రాపిచ్చేది పర్ఫెక్ట్ ఇక్కడ రాపిచ్చి పర్ఫెక్ట్ కంటిన్యూస్ అటుపక్క రాపిస్తారు. ఇప్పుడు నేను చెప్పబోయేది రాము సార్ సూత్రం, ఇది నా సూత్రం. దయచేసి విద్యార్థులు ముందుగా నన్ను ఫాలో అప్ చేయండి, నా వీడియో చూస్తున్నారు కాబట్టి నన్ను ఫాలో అప్ చేయండి. ఒరిజినల్ గా ఇలాగే రాయాలి. ఎందుకు ఒరిజినల్ గా ఇలాగే రాయాలి, ముందు ముందు నేను చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఎస్ యు ఆర్ కరెక్ట్ సార్, ఇదే ముందుగా రాయాలి, పర్ఫెక్ట్ లాస్ట్కి వెళ్ళాలి. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఏం చెప్తున్నాను, 4 భాగాల గురించి మాట్లాడుతున్నాం మనం. ప్రెసెంట్ లో 4 భాగాలు, పాస్ట్ లో 4 భాగాలు, ఫ్యూచర్ లో 4 భాగాలు, టోటల్ గా 12 రకాలు ఉన్నాయండి టెన్సెస్. వాటి పేర్లేంటి, వాటి కథ ఏంటి, వాటిని ఎలా
మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయాలన్నీ కూడా ఈ క్లాస్ లో పూర్తి స్థాయిలో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దయచేసి విద్యార్థులు జాగ్రత్తగా గమనించండి. ముందుగా టెన్సెస్ పేర్లు చెప్పుకుందాం. చూడండి, ప్రజెంట్ లో నాలుగు భాగాలు ఉంటాయి. ఆ నాలుగు భాగాల పేర్లు సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్, పర్ఫెక్ట్. డౌట్ రావచ్చు, ఏమని, మా బుక్లలో పర్ఫెక్ట్ ముందుంది సార్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ తర్వాత ఉంది సార్, మీరు ఎందుకు ఇలా రాశారు? దానికి ఆన్సర్ ఒక 10 నిమిషాల్లో మీకు అర్థమైపోతుంది. ఎందుకు ఇక్కడ రాశారు, దీన్ని ఎందుకు ఇక్కడ రాశారు, దానికి ఆన్సర్ 10 నిమిషాల్లో అర్థమవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మాత్రం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, సరే ఇక్కడ చూడండి. ప్రజెంట్ నాలుగు భాగాలు అయ్యాయి. ప్రజెంట్ లో 1, ప్రజెంట్ లో 2, ప్రజెంట్ లో 3, ప్రజెంట్ లో 4, పాస్ట్ లో నాలుగు భాగాలు ఉన్నాయి. ప్రజెంట్ పాస్ట్ లో 1, పాస్ట్ లో 2, పాస్ట్ లో 3, పాస్ట్ లో 4. ఫ్యూచర్ లో నాలుగు భాగాలు ఉన్నాయి. ఫ్యూచర్ లో 1, ఫ్యూచర్ లో 2, ఫ్యూచర్ లో 3, ఫ్యూచర్ లో 4. ఇప్పుడు పేర్లు చెప్పడం నేర్చుకోండి. ముందుగా పేర్లు చెప్పడం రావాలి. ఇంగ్లీష్ రావాలంటే ముందుగా టెన్సెస్ పేర్లు చెప్పడం రావాలి. మై డియర్ ఫ్రెండ్స్, ముందుగా పేరు చెప్పడం రావాలి. ఎలా, ఏమని చెప్తారు, ఎలా చెప్తారు, మీరు కూడా నాతో పాటు పలకడానికి ప్రయత్నించండి. మై డియర్ ఫ్రెండ్స్, దయచేసి చెప్తున్నాను, మీరు కూడా నాతో పాటు పలకడానికి ప్రయత్నించండి. జాగ్రత్తగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి వద్దాం. ప్రజెంట్, ప్రజెంట్ సింపుల్ అంటే ఇది ఇట్లా, ఇది ఇట్లా. సో ప్రజెంట్ సింపుల్, దీని పేరు ప్రజెంట్ సింపుల్. ఇక్కడ రాయడానికి ప్లేస్ లేదు మై డియర్ ఫ్రెండ్స్, దయచేసి మీరే అర్థం చేసుకోండి. నిదానంగా అవసరమైతే ఈ వీడియోను 2-3 సార్లు చూడండి, ఎక్కడికి వెళ్ళదు. ఓకే ఫ్రెండ్స్, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ నుంచి ప్రజెంట్, ఇక్కడ నుంచి పై నుంచి సింపుల్. సో ఇది ప్రజెంట్ సింపుల్. చాలా మంది సింపుల్ ప్రజెంట్ అంటారు, ఏది కరెక్ట్? ఒకసారి ఆలోచన చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ప్రజెంట్ సింపుల్ అనాలా, సింపుల్ ప్రజెంట్ అనాలా? ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఆలోచించండి మీరు ఏమనాలి. ఈ డబ్బా పేరేంటి, ఈ బాక్స్ పేరేంటి, మనం ఇక్కడ ఉన్నాం ఇప్పుడు. ప్రజెంట్ ఇక్కడ నుంచి, సింపుల్ ఇక్కడ నుంచి. సో ఇక్కడ రాయాల్సింది ప్రజెంట్ సింపులా, సింపుల్ ప్రజెంటా, ఏది రాయాలి, దీని పేరేంటి, ఈ బాక్స్ పేరేంటి, నాకు కావాలి అంటే ఫస్ట్ బాక్స్ ఇది. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ బాక్స్. మీరు కూడా నోట్స్ రాసుకోండి, నేను ఎలా చెప్తుంటే వింటూ మీరు కూడా ప్రాక్టికల్ గా రాసుకుంటూ వెళ్ళండి, నీట్ గా అర్థమవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇది ప్రజెంట్, ఇటు పక్క నుంచి సింపుల్. సో దీన్ని అనాల్సింది ప్రజెంట్ సింపుల్ అనాలి, సింపుల్ ప్రజెంట్ అనకూడదు మై డియర్ ఫ్రెండ్స్. విద్యార్థులు గమనించాలి, సింపుల్ ప్రజెంట్ అనకూడదు. ఎందుకంటే ప్రజెంట్ లో నాలుగు భాగాలు ఉన్నాయి కానీ సింపుల్ లో ఇలా లేదండి. అర్థమైందా ఫ్రెండ్స్? సో ప్రజెంట్ లో నాలుగు భాగాలు, అందులో 1వ నంబరు ప్రజెంట్ సింపుల్, అలాగే 2వది ప్రజెంట్ కంటిన్యూస్. సో ఈ డబ్బా పేరు కంటిన్యూస్ కాబట్టి ఇది ప్రజెంట్ కంటిన్యూస్ అయింది మై ఫ్రెండ్స్. పాయింట్ అర్థం చేసుకోండి. సో 2వది ప్రజెంట్ కంటిన్యూస్. విద్యార్థులు ఇక్కడ జాగ్రత్త వహించాలి, ప్రజెంట్ కంటిన్యూస్. ప్రజెంట్ సింపుల్, ప్రజెంట్ కంటిన్యూస్. నెక్స్ట్ 3వ డబ్బా పేరు, ఇటుపక్క నుంచి ప్రజెంట్, ఇటుపక్క నుంచి పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, దీని డబ్బా పేరు. మళ్ళీ ప్రజెంట్ పర్ఫెక్ట్, 4వ డబ్బా పేరు ప్రజెంట్ పర్ఫెక్ట్. సో ఇప్పుడు ఈ 4 డబ్బాల పేర్లు చెప్పండి చూద్దాం. ప్రజెంట్ సింపుల్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్. ప్రజెంట్ సింపుల్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ప్రజెంట్ సింపుల్ పర్ఫెక్ట్. ఇవన్నీ ప్రజెంట్ సంబంధం అండి. ప్రజెంట్ సింపుల్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్. ఇప్పుడు 2వ బాక్స్కి వద్దాం, 2వ విషయాలకు వద్దాం. చూడండి, జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఇక్కడ ఎలాగైతే ప్రజెంట్ సింపుల్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ అన్నారో, ఇన్ ది సేమ్ వే ఇక్కడ ఈ బాక్స్ల పేర్లు చూడండి. ఇక్కడ పాస్ట్ సింపుల్, పాస్ట్ సింపుల్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, సింపుల్ పాస్ట్ సింపుల్. ఇది కంటిన్యూస్ కాబట్టి ఇది పాస్ట్ కంటిన్యూస్, ఈ బాక్స్ పేరు. ఇది పాస్ట్ పర్ఫెక్ట్,
పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇది పాస్ట్ పర్ఫెక్ట్, ఇక్కడ నాలుగు వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఫ్యూచర్ లో కూడా తీసుకుందాం. ఫ్యూచర్ లో కూడా సేమ్ టు సేమ్ అండి. ముందుగా విద్యార్థులకు ఈ బాక్సెస్ పేర్లు తెలుసుకోవాలి. టెన్సెస్ రావాలంటే ముందుగా మీరు ఈ బాక్సెస్ పేర్లు తెలుసుకోవాలి. సో ఫ్యూచర్ సింపుల్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ లాస్ట్ ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు జాగ్రత్త వహించండి. నేను చెప్పినట్టుగా మీరు కూడా ఈ డబ్బా, ఈ ఏదైతే ఉందో ఈ బాక్సెస్ ను పేర్లు చెప్పడం ఫస్ట్ గా ప్రాక్టీస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సరే. టెన్సెస్ ఎన్ని ఉన్నాయండి? మూడు రకాల టెన్సులు ఉన్నాయి, అవునా? ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. మీరు కూడా చెప్పాలి, నాతో పాటు పలకాలి. ఎన్ని టెన్సెస్ ఉన్నాయి? ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ప్రజెంట్ లో ఎన్ని రకాలు ఉన్నాయి? నాలుగు రకాలు ఉన్నాయి. ఏంటవి? ప్రజెంట్ సింపుల్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్. పాస్ట్ సింపుల్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్. ఫ్యూచర్ సింపుల్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి మీరు కూడా సొంతంగా ప్రాక్టీస్ చేయండి, సొంతంగా చెప్పండి. ఫస్ట్ బాక్స్ పేరు ప్రజెంట్ సింపుల్, సెకండ్ బాక్స్ పేరు ప్రజెంట్ కంటిన్యూస్, థర్డ్ బాక్స్ పేరు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫోర్త్ బాక్స్ పేరు ప్రజెంట్ పర్ఫెక్ట్, ఫిఫ్త్ బాక్స్ పేరు పాస్ట్ సింపుల్, సిక్స్త్ బాక్స్ పేరు పాస్ట్ కంటిన్యూస్, సెవెంత్ బాక్స్ పేరు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఎయిత్ బాక్స్ పేరు పాస్ట్ పర్ఫెక్ట్. ఫ్యూచర్ సింపుల్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. సో ఈ విధంగా టోటలీ హౌ మెనీ టెన్సెస్ ఆర్ దేర్? టోటలీ 12 టెన్సెస్, 12 టెన్సులు ఉన్నాయి. 12 కాలములుగా విడగొట్టారు, 12 కాలములుగా విడగొట్టారు. ఇకపోతే సార్ మరి ఇక్కడేమో పర్ఫెక్ట్ ఇక్కడ వస్తుంది, మరి పర్ఫెక్ట్ కంటే అక్కడికి వస్తుంది కదా. జనరల్ గా మేము అట్లాగే నేర్చుకున్నాం సార్, మా టీచర్లందరూ అలాగే చెప్పించారు అని చాలా మందికి డౌట్ రావచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, దీని చరిత్ర కావాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే క్లాసు జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, పర్ఫెక్ట్ కంటిన్యూస్ అటుపక్క పోయి పర్ఫెక్ట్ ఇటుపక్క రావాలి, లెక్క ప్రకారంగా అదే. మీరు నేర్చుకునేటప్పుడు కూడా ప్రజెంట్ సింపుల్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ అనే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనాలి. అలాగే పాస్ట్ సింపుల్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనాలి. ఫ్యూచర్ సింపుల్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనాలి. కానీ మరి ఎందుకు ఇట్లా రాపించినారు, ఇలా ఎందుకు చెప్పిస్తున్నారు మీరు అని చాలా మంది డౌట్ పడవచ్చు. సో ఇంతవరకు టెన్సెస్ పేర్లు మాత్రమే తెలియజేశా, కావాలంటే మీరు రోడ్స్ లో రాసి పెట్టుకోండి అంతే. దాని వివరణ ముందు ముందు నేను చెప్తున్నా, జాగ్రత్తగా అర్థం చేసుకుంటే క్లియర్ గా అర్థమైంది మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చేయాల్సిన పని డబ్బాల పేర్లు చెప్పడం వచ్చా లేదా, అంతే. డబ్బాల పేర్లు చెప్పడం వచ్చా లేదా? ఇటు పక్క నుంచి ప్రజెంట్ సింపుల్ కంటిన్యూస్, పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఇట్లయినా చెప్పుకోండి. లేదు పర్ఫెక్ట్ కంటిన్యూస్ ముందుగా చెప్పి పర్ఫెక్ట్ అయినా చెప్పండి. ఫస్ట్ డబ్బాల పేర్లు చెప్పడం రాని, అంతే. దీన్ని ప్రాక్టీస్ ఎలా చేయాలో నేను చెప్పిస్తా ముందు ముందు. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా? సో ఇప్పుడు బాక్సెస్ నంబర్లు, బాక్సెస్ పేర్లు చెప్పడం రావాలి. 1 ప్రజెంట్ సింపుల్, 2 ప్రజెంట్ కంటిన్యూస్, 3 మీకు ఇప్పుడే నేర్చుకుంటామంటే ఇది ఇట్లయినా వేసుకోవచ్చు, అది ఎట్లయినా వేసుకోవచ్చు, కానీ కన్ఫ్యూజ్ కావద్దండి. ఫస్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, తర్వాత ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ సింపుల్, పాస్ కంటిన్యూస్, పాస్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ సింపుల్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఇది రాము సార్ సూత్రం అని మీ బుక్ లో రాసుకోండి. ముందుగా ఇది బేసిక్ లెవెల్, పేర్లు తెలుసుకోండి. ఇట్ ఈస్ నాట్ ది క్లాస్, ఇట్ ఈస్ ద ఓన్లీ నేమ్స్. ఇది క్లాస్ గీస్ ఏం లేదు ఇక్కడ, నేమ్స్ మాత్రమే. అర్థమైన ఫ్రెండ్స్, ఇది కేవలం నేమ్స్ మాత్రమే తెలుసుకోండి అని చెప్తున్నా. ఇప్పుడు నేను చెప్పబోయే క్లాస్ క్లియర్ గా ఉంటుంది, నీట్ గా అర్థం చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది కొంచెం రబ్ చేస్తున్నా, మీరు కూడా ఏమన్నా ఒక నోట్స్ లో రాసుకొని ఉంటే చాలా మంచిది.
దయచేసి నాకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఇది ఇక్కడ ఎలా ఉందో అక్కడ మీ బుక్ లో కూడా అలా ఉంటే నాకు చెప్పేటప్పుడు చాలా ఈజీ అవుతుంది అనమాట, మీరు కూడా అర్థం చేసుకుంటున్నట్టు. ఓకే ఫ్రెండ్స్, ఐఎమ్ రబ్బింగ్ ఇట్. ఓకే, ఎస్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు అసలు సిసలైన టెన్సెస్ ఆట ప్రారంభం. ఇంగ్లీష్ అంటే ఏంటి, టెన్సెస్ అంటే ఏంటి, ఇక్కడి నుంచి మొదలెడదాం. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, నేను చెప్తున్న క్లాస్ ఒక 10 మంది అయినా చక్కగా అర్థం చేసుకుంటే నా జీవితం ధన్యం. ఈరోజు నేను చాలా ఇంట్రెస్ట్తో, చాలా ఆత్రంగా, ఈగర్గా ఉన్న మంచి క్లాస్ చెప్పాలి విద్యార్థులకు అని ఈ లైవ్ టెలికాస్ట్కి వచ్చాను. దయచేసి నేను చెప్తున్న క్లాస్ మాత్రం దయచేసి జాగ్రత్తగా, అతి జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మై డియర్ ఫ్రెండ్స్, కమాన్ లెట్ అస్ స్టార్ట్. చూడండి, ఇది ఒక ఇల్లు, మీ ఇల్లు అనుకుందాం. ఇది ఒక ఇన్స్టిట్యూట్ అనుకుందాం, లేదా ఒక స్కూల్ అనుకుందాం, ఆఫీస్ అనుకోండి, మీ ఇష్టం. ఇది మన గమ్యం, ఇది హౌస్, ఇల్లు. ఇక్కడేమో ఇల్లు ఉంది, ఇక్కడేమో మీరు అనుకున్నటువంటి గమ్యం ఉంది. అది స్కూల్ కావచ్చు, ఆఫీస్ కావచ్చు, మీ ఇష్టం అండి, ఏదైనా అనుకోండి, నాకేం ఇబ్బందిరల్లా. ఇది మాత్రం ఇల్లే, ఓకేనా? సరే, దీని నుంచి దీనికి ఒక రోడ్డు ఉంటుంది కదండి, జనరల్ గా రోడ్డు ఉంటుంది కదా, అవునా? సరే, ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నారు, మీరు ఇంట్లో ఉన్నారు, జాగ్రత్తగా వినండి, మీరు ఇంట్లో ఉన్నారు, మీరు ఇంట్లో ఉన్నారు. టైం అయింది, ఎన్ని గంటలైంది? 9:00. మరి ఆఫీస్కో స్కూల్కో టైం అయింది. వెంటనే మీరు మీ ఇంటి వాళ్ళతో ఏమంటారు, సహజంగా చెప్పండి. వెంటనే మీరు ఇంటి వాళ్ళతో ఏమంటారు, జనరల్గా చెప్పండి నాకు. మీరు ఇంటి వాళ్ళతో ఏమంటారు జనరల్గా? నేను వెళ్తాను అంటారు, ఎవరైనా సరే నేను వెళ్తాను అంటారు, నేను వెళ్తాను అంటారు. ఎప్పుడు? ఇంట్లో ఉన్నప్పుడు. ఇంట్లో ఉన్నప్పుడు నేను వెళ్తాను అంటారు. సో ఓకే, వెళ్ళు అని చెప్పారు ఇంట్లో వాళ్ళు, అమ్మ నేను వెళ్తాను, లేదా ఒక భార్యతో అయితే ఏమే నేను వెళ్తాను, ఏమండి నేను వెళ్తాను, ఇలాగా మనము నేను వెళ్తాను అంటారు ఎవరైనా సరే. తర్వాత మీ యొక్క స్కూటర్ కానీ సైకిల్ కానీ తీసుకున్నారనుకోండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మీ యొక్క సైకిల్ స్కూటర్ తీసుకొని రోడ్డు మీదకి బయలుదేరారు. ఇప్పుడు అంటే ఫస్ట్ స్టేజ్ దాటి సెకండ్ స్టేజ్కి వచ్చారు మీరు, బాగా అర్థం చేసుకోండి. ఫస్ట్ స్టేజ్ దాటి సెకండ్ స్టేజ్కి వచ్చారు. ఫస్ట్ స్టేజ్లో ఏమన్నారు, నేను వెళ్తాను అన్నారు. సెకండ్ స్టేజ్కి ఏమన్నారు, నేను వెళ్తున్నాను అంటారు. ఎవరో వచ్చారు, ఏమి ఎక్కడికి అంటే, ఆ సార్ నేను వెళ్తున్నాను సార్ అంటాం. అంటే నేను వెళ్తాను, కాస్త మీరు రెడీ అయ్యి సైకిల్ గీకిల్ తీసుకొని బయటికి వచ్చేటప్పుడు నేను వెళ్తున్నాను అంటాం. సో దిస్ ఈస్ ద సెకండ్ స్టేజ్, నేను వెళ్తున్నాను అనేది సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ ఏమొస్తుంది చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ ఏమి, నేను వెళ్తాను అన్నారు. రెండవ స్టేజ్కి ఏమొచ్చింది, నేను వెళ్తున్నాను అన్నారు. బాగా అర్థం చేసుకోండి, మరి ఇక్కడ కొంచెం క్లియర్గా రాయడానికి ప్రయత్నిస్తున్నాను, మళ్ళీ అర్థం చేసుకోండి. ఏం కాదు, ఇక్కడ మీ ఇల్లు ఉందండి, ఇంట్లో మీరున్నారు, రోడ్డు ఇక్కడ, జనరల్గా టైం అయింది, అప్పుడు ఏమంటారు, నేను వెళ్తాను, నేను వెళ్తాను అన్నారు. రెండవ స్టేజ్లో, రెండవ స్టెప్లో సైకిల్ తీసుకున్నారు మీరు, ఆ పని అంటే వెళ్ళడానికి బయలుదేరారు మీరు. అప్పుడు ఎవరో వచ్చారు, వాళ్ళకి అంటున్నారు, నేను వెళ్తున్నాను, నేను వెళ్తున్నాను అంటారు, నేను వెళ్తున్నాను అంటారు. బాగా అర్థం చేసుకోండి, నేను వెళ్తాను ఫస్ట్ స్టెప్, రెండవ స్టేజ్లో నేను వెళ్తున్నాను. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మూడవ స్టెప్లో ఏమంటారు చెప్పండి. నేను వెళ్తాను, నేను వెళ్తున్నాను,
మీ ఆఫీస్కి దగ్గర దగ్గరలో ఉన్నారండి. ఇది థర్డ్ స్టేజ్. ఇది మీకు ఈజీగా అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాను, జాగ్రత్తగా చేసుకోండి. ఇప్పుడు నేను వెళ్తాను, ఇంటి నుంచి బయలుదేరినారు, నేను వెళ్తున్నాను అన్నారు. ఆఫీస్కి దగ్గరలో ఉన్నారు, ఫోన్ వచ్చింది మళ్ళీ ఇంటి నుంచి, ఎక్కడా అన్నారు. నేను ఇంకా వెళ్తున్నాను, ఇంకా చేరుకోలే అనే దీని అర్థం. మూడవ స్టేజ్ లో అంటారు మీరు, ఏమంటారు? నేను ఇంకా వెళ్తున్నాను, నేను ఇంకా వెళ్తున్నాను. ఇది మూడవ స్టేజ్. ఇది నాలుగవ స్టేజ్ లో ఇక్కడ సైకిల్ పెట్టేశారు, ఫోన్ వచ్చింది మళ్ళీ ఇంటి నుంచి, ఏమని, ఎక్కడున్నావు అనింది. అప్పుడు మీరు అంటున్నారు, ఆ ఇప్పుడే చేరుకున్నాను లేదా ఇప్పుడే వచ్చాను. బాగా అర్థం చేసుకోండి, వెళ్తాను, వెళ్తున్నాను, ఇంకా వెళ్తున్నాను, ఇప్పుడే వెళ్ళాను, ఇప్పుడే వెళ్ళాను, ఇప్పుడే వెళ్ళాను అంటాం. ఇక్కడ ఇప్పుడే వచ్చాము, ఇప్పుడే వచ్చాను అంటారు, అవునా కదా. అంటే విద్యార్థులు ఇక్కడ గమనించాల్సిన అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైనా సరే ఒక పని చేసేటప్పుడు, మై డియర్ ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటా, మీరేం ఇబ్బంది పడద్దండి, ఇది క్లారిటీగా వచ్చేంత వరకు చెప్తూనే ఉంటా, ఇది ఇక్కడే బేస్ నాలెడ్జ్ అనమాట మీకు. మీకు ఇప్పుడు టెన్సెస్ గురించి పూర్తి అవగాహన కలుగుతుంది, జాగ్రత్త చూడండి. ఇంట్లో ఉన్నప్పుడేమో నేను వెళ్తాను అన్నారు, సైకిల్ తీసుకున్నప్పుడేమో నేను వెళ్తున్నాను అన్నారు, సైకిల్ నడుపుతా ఉన్నారు, నడుపుతా ఉన్నారు, దగ్గరకు వచ్చింది మీ యొక్క స్కూలు ఆఫీసో, అప్పుడు అంటున్నారు నేను ఇంకా పోతున్నాను అంటారు, నేను ఇంకా వెళ్తున్నాను అంటారు. ఇక్కడేమో ఉత్త వెళ్తున్నాను, ఇక్కడ మీరు గమనిస్తే ఇంకా వెళ్తున్నాను, ఇప్పుడే వెళ్ళాను, ఫోన్ వచ్చింది ఎక్కడా, ఇప్పుడే వెళ్ళాను, ఇప్పుడే వెళ్ళాను. సో ఇప్పుడు చెప్పండి, మీరే చెప్పాలి క్లారిటీగా అర్థం చేసుకున్న వాళ్ళు, నేను వెళ్తాను, నేను వెళ్తున్నాను, ఇంకా వెళ్తున్నాను, ఇప్పుడే వెళ్ళాను. చూడండి డిఫరెన్స్ చూడండి, ఇప్పుడు నాలుగు టెన్సెస్ రూపకంగా బయటపడినాయి. నేను వెళ్తాను, నేను వెళ్తున్నాను, ఇంకా వెళ్తున్నాను, ఇప్పుడే వెళ్ళాను. జాగ్రత్తగా అర్థం చేసుకోండి విద్యార్థులారా, ఇక్కడ క్లియర్ గా మీకోసం మళ్ళీ రాస్తాను, మీకు అర్థమైన తర్వాత వదిలిపెట్టద్దండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది అర్థమైతే ఇంగ్లీష్ మొత్తం మన హ్యాండ్ ఓవర్ అండి. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను వెళ్తాను, ఇంకా నేను తీసేయండి అక్కడ, నేను వెళ్తాను ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ వెళ్తున్నాను, థర్డ్ స్టేజ్ ఇంకా వెళ్తున్నాను, ఇంకా వెళ్తున్నాను, ఫోర్త్ స్టేజ్ ఇప్పుడే వెళ్ళాను, ఇప్పుడే వెళ్ళాను. అర్థం చేసుకోండి, ఇలా ఫోర్ స్టేజెస్ ఉంటాయి, అర్థమైందా ఫ్రెండ్స్? సో ఇప్పుడు మళ్ళీ బాగా అర్థం చేసుకోండి, వెళ్తాను బదులు తీసేయండి, వెళ్తాను తీసేయండి. తింటాను, తింటాను, నేను తింటాను, చూడండి నేను తింటాను, వెళ్తాను తీసేయండి, తింటాను, వెళ్తున్నాను తీసేయండి. ఎస్ చెప్పండి, తింటున్నాను, వెళ్తాను, తింటాను, వెళ్తున్నాను, తింటున్నాను. బాగా చూడండి, వెళ్తున్నాను బదులుగా తింటున్నాను, తింటున్నాను, ఇంకా వెళ్తున్నాను. ఇప్పుడు దీన్ని తీసేయండి, ఇంకా తింటున్నాను, ఇంకా తింటున్నాను. ఇప్పుడే వెళ్ళాను తీసేయండి, ఇప్పుడే తిన్నాను, ఇప్పుడే తిన్నాను. ఇలా నాలుగు రకాలు ఉంటాయండి. మళ్ళీ ఇంకొక పదాన్ని ఇస్తాను, దాన్ని జాగ్రత్తగా చెప్పండి చూద్దాం. మై డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి, అర్థం చేసుకోండి. తాగుతాను, ఇప్పుడు నాలుగు రకాలు మీరు చెప్పండి. తాగుతాను, తాగుతున్నాను, రెండవ స్టెప్, తాగుతున్నాను, ఇంకా తాగుతున్నాను, మూడవ స్టెప్, ఇప్పుడే తాగేశాను, ఇప్పుడే తాగాను, నాలుగవ స్టెప్. సరే ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్, ఎగ్జాంపుల్స్ బోల్డ్ చెప్పాలి, మీరు చెప్పాలి ఇప్పుడు.
మాట్లాడతాను మాట్లాడతాను మాట్లాడతాను. ఎస్, మీ మనసులో మీరే, నేను కొంచెం స్లోగానే ఉంటా, మీరు నాకన్నా ఫాస్ట్ చెప్పాలి. మాట్లాడతాను మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నాను. సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్, ఇంకా మాట్లాడుతూ ఉన్నాను ఇంకా మాట్లాడుతూ ఉన్నాను. ఫోర్త్ స్టేజ్, ఇప్పుడే మాట్లాడాను ఇప్పుడే మాట్లాడాను ఇప్పుడే మాట్లాడాను. సరే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నా. రాస్తాను, చూడండి ఇంట్లో ఉన్నారు, రాస్తాను. సెకండ్, రాస్తున్నాను. సెకండ్, రాస్తున్నాను ఇంకా రాస్తున్నాను ఇంకా రాస్తున్నాను. థర్డ్ స్టేజ్. ఫోర్త్ స్టేజ్కి వస్తే, ఇప్పుడే రాసి పెట్టా ఇప్పుడే రాసి పెట్టా. చూడండి ఇక్కడ, ఇప్పుడే రాసి పెట్టా. సో ఇప్పుడు ఇలాంటివి కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు చాలా చేసుకోవచ్చు. ఏం కాదు, నేర్చుకుంటాను నేర్చుకుంటున్నాను ఇంకా నేర్చుకుంటున్నాను, జస్ట్ ఇప్పుడే నేర్చుకున్నాను. రాస్తాను రాస్తున్నాను ఇంకా రాస్తున్నాను, ఇప్పుడే రాశాను. చదువుతాను చదువుతున్నాను ఇంకా చదువుతున్నాను, ఇప్పుడే చదివాను. కొట్లాడతాను కొట్లాడుతున్నాను ఇంకా కొట్లాడుతున్నాను, ఇప్పుడే కొట్లాడాను. మోస్తాను మోస్తున్నాను ఇంకా మోస్తున్నాను, ఇప్పుడే మోసాను. కోస్తాను కోస్తున్నాను ఇంకా కోస్తున్నాను, ఇప్పుడే కోశాను. దొంగతనం చేస్తాను దొంగతనం చేస్తున్నాను ఇంకా చేస్తున్నాను, ఇప్పుడే దొంగతనం చేశాను. పూజ చేస్తాను పూజ చేస్తున్నాను ఇంకా పూజ చేస్తున్నాను, ఇప్పుడే పూజ చేశాను. దీస్ ఆర్ ఆల్ తెలుగు మీనింగ్స్. ఇంతవరకు మనము ఇది కనుక మీకు అర్థమైందంటే ఇది తెలుగు మీనింగ్ అని అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనేది చూద్దాం. సరే మై డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వస్తున్నానండి, దయచేసి విద్యార్థులు ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇంతకు ముందే చెప్పాను ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. సో ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇంట్లో ఉన్నప్పుడు ఎవరైనా ఏమంటారండి, నేను వెళ్తాను అంటారు. జాగ్రత్తగా చూడండి, మై డియర్ ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు ఇంట్లో ఉన్నారు, ఇది మన ఆఫీసు. ఇంట్లో ఉన్నప్పుడు నేను వెళ్తాను అన్నారు. ఇంగ్లీష్లో ఐ గో, ఇది ప్రజెంట్ ఇటు పక్క నుంచి. ఇది సింపుల్ అండి, సింపుల్గా ఎవరైనా సరే ఇలా చెప్పాలి, ఐ గో, నేను వెళ్తాను అంతే. సింపుల్గా ఐ గో అనాలి. కంటిన్యూస్ ఫామ్లో, కంటిన్యూస్ ఫామ్ రెండవ స్టేజ్లో నేను వెళ్తున్నాను అంటారు. ఎవరైనా సరే నేను వెళ్తున్నాను, అప్పుడేమని చెప్పాలి, ఐఆమ్ గోయింగ్, ఐఆమ్ గోయింగ్, నేను వెళ్తున్నాను, ఐఆమ్ గోయింగ్. ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి. మరి మూడో స్టేజ్లో పర్ఫెక్ట్ కంటిన్యూస్ వస్తుందా పర్ఫెక్ట్ వస్తుంది ఇప్పుడు చెప్పండి. పర్ఫెక్ట్ కంటిన్యూస్ వస్తుందా పర్ఫెక్ట్ వస్తుందా. ఎవరైనా సరే నేను వెళ్తాను తర్వాత వెళ్తున్నాను అంటారు. ఎవరైనా అంతే, మీరు నేను వెళ్తాను అంటారు తర్వాత బ్యాగ్కి వేసుకొని వెళ్తున్నాను అంటారు. నేను వెళ్తున్నాను అన్నప్పుడు మీరు బయలుదేరినారు, మీరు బయలుదేరితే ఇంకా గమ్యానికి చేరుకోలే, మీరు గమ్యానికి చేరుకోలే ఇక్కడ. మరి మధ్యలో ఏదో ఫోన్ కాల్ వస్తే అప్పుడు ఏమంటారు, ఇంకా వెళ్తున్నాను అంటారే కానీ ఇప్పుడే వెళ్ళినాను ఇంకా వెళ్తున్నాను అంటారా. పాయింట్ బాగా అర్థం చేసుకోండి, నేను చెప్పేది పాయింట్ బాగా అర్థం చేసుకోండి. ఎవరైనా సరే నేను వెళ్తాను అంటారు తర్వాత వెళ్తున్నాను అంటారు, నేను ఇంకా వెళ్తున్నాను అంటారు, నేను తింటాను తింటున్నాను ఇంకా తింటున్నాను, దా ఇప్పుడే తిన్నాను చూడు అంటాం కానీ, దా ఇప్పుడే తిన్నాను మళ్ళీ ఇంకా తింటున్నాను అంటారా. ఎవరు కూడా అనరు. అర్థమైందా ఫ్రెండ్స్? ఇక్కడ విషయం బయటపడింది, చూడండి మీరు గమనించండి, దయచేసి విద్యార్థులు గమనించండి. ఎవరైనా సరే ఏమంటారంటే, నేను రాస్తాను నేను రాస్తున్నాను నేను ఇంకా రాస్తున్నాను ఇప్పుడే రాశానని నాలుగో దానికి ఫినిషింగ్ టచ్ ఇస్తారు. కానీ పాయింట్ భారతం తీసుకోండి, నాలుగో దానికి ఫినిషింగ్ టచ్ ఇస్తారు కానీ మధ్యలో ఇస్తారా ఫినిషింగ్ టచ్? ఏదైనా అంతే
ఫర్ ఎగ్జాంపుల్ టీ తాగుతున్నారండి, టీ తాగుతా ఉన్నా అంటారు, టీ తాగుతా ఉన్నా, తాగుతా అంటాం ఫస్ట్, తర్వాత తాగుతా ఉన్నా అంటారు, ఇంకా తాగుతున్నా కొంచెం ఆగు అంటారు, ఇప్పుడు తాగినా చూడప్ప అంటాం, డబ్బులు ఇస్తా అంటారు, ఇస్తున్నాను అంటారు, ఇంకా ఇస్తున్నాను అంటారు, ఇప్పుడే ఇచ్చేసిన అంత పూర్తి చేసిన అంటాం. అది లాస్ట్ది, ఫైనలైజ్ అది, దాన్ని పర్ఫెక్ట్ సెంటెన్స్ అంటారు. పర్ఫెక్ట్ అంటే ఇప్పుడే అయిపోయినటువంటి సంఘటన. సో మై డియర్ ఫ్రెండ్స్, లాజికల్ గా మనం పర్ఫెక్ట్ కంటిన్యూస్ ముందుగా రాసుకొని తర్వాత పర్ఫెక్ట్ నేర్చుకోవాలి. కానీ కన్ఫ్యూజన్ లో పెద్దవాళ్ళు, గురువులు, ఎంతో మంది ఇంగ్లీష్ టీచర్లు ఫస్టే పర్ఫెక్ట్ రాపిచ్చేసి, పర్ఫెక్ట్ కంటిన్యూస్ గురించి లాస్ట్ రాపిచ్చేసి ఒక బోర్డు వేసి నేర్చుకోండి అంటున్నారు. ఎవరికి కూడా అర్థం కావట్లేదు ఈ మ్యాటర్. విద్యార్థులు గమనించాలి, ముందుగా పర్ఫెక్ట్ కంటిన్యూస్ వస్తుంది, తర్వాతే పర్ఫెక్ట్ వస్తుంది. సో ఇక్కడ లాజికల్ గా అర్థం చేసుకుంటే ఆ విధంగా వస్తుంది అనమాట. సరే ఫ్రెండ్స్, నేను వెళ్తాను అంటే ఐ గో అనండి, నేను వెళ్తున్నాను అంటే ఐఎమ్ గోయింగ్ అనాలి, ఐ హావ్ బీన్ గోయింగ్, నేను ఇంకా వెళ్తున్నాను. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంటిన్యూస్ అండ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. కంటిన్యూస్ లో ఐఎమ్ గోయింగ్ అంతే, నేను వెళ్తున్నాను, ఎందుకు ఇప్పుడే బయలుదేరినావు కాబట్టి ఐఎమ్ గోయింగ్. చాలాసేపు అయిపోయింది, చాలాసేపు అయిపోయిన మాటల్ని మనము పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో వాడాలి. చాలాసేపు అయిపోయింది కదా, ఇంకా వెళ్తున్నాను, నేను ఇంకా పని చేస్తున్నాను, నేను ఇంకా రాస్తున్నాను, నేను ఇంకా ఈ విధంగా. సో అప్పుడు ఏమనాలి, ఐ హావ్ బీన్. ఐ హావ్ బీన్ అంటే హ్యావ్ బీన్ ఇజ్ ఈక్వల్ టు ఇంకా. ఇది విద్యార్థులు గమనించాలి. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఇక్కడ హ్యావ్ బీన్ అనేది కంపల్సరీ వస్తుంది. ఇంకా అంటే పర్ఫెక్ట్ కంటిన్యూస్ లోనే ఆ పదాన్ని ఉపయోగిస్తారు. ఇంకా అంటే హ్యావ్ బీన్, ఐ హావ్ బీన్ లర్నింగ్ ఇంగ్లీష్, ఐ హావ్ బీన్ గోయింగ్ టు స్కూల్, ఐ హావ్ బీన్ లర్నింగ్ ఇంగ్లీష్, ఐ హావ్ బీన్ సింగింగ్ ఎ సాంగ్. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఇక్కడ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లోనే ఐ హావ్ బీన్ గోయింగ్, ఐ హావ్ బీన్ లర్నింగ్, ఐ హావ్ బీన్ సింగింగ్, ఐ హావ్ బీన్ రీడింగ్ అని చెప్పుకోవాలి. సరే ఇప్పుడు పర్ఫెక్ట్కి వద్దాం. పర్ఫెక్ట్ లో ఏంటంటే దీనికి ఒక స్ట్రక్చర్ ఉంది. ఇక్కడ V3 ఫామ్లు తప్పనిసరిగా రావాలి. ఇక్కడ ఉపయోగించడానికి ఇప్పుడు నేర్పించాలి మీకు ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపల్స్. అర్థమైందా ఫ్రెండ్స్? టెన్సెస్ లో పర్ఫెక్ట్ లోకి పోయినప్పుడు అయ్యా పర్ఫెక్ట్ అంటే ఐ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ఫామ్ ఉంటుంది. సో V3 అంటే ఇవి అని అప్పుడు గో వెంట్ గాన్, డ్రింక్ డ్రంక్ డ్రంక్, సింగ్ సాంగ్ సంగ్, జంప్ జంప్డ్ జంప్డ్, కిల్ కిల్డ్ కిల్డ్ అని నేర్పియాల్సి వస్తుంది. విద్యార్థులు ఇక్కడ నేర్చుకోవడానికి మన పూర్వీకులు, మన ఇంగ్లీష్ టీచర్లు ఏం చేశారంటే దీన్ని అక్కడే మొదట్లోనే రాపించేసి ఎక్కడ అర్థం కాకుండా పూర్తి స్థాయిలో విద్యార్థులను బస్టు పట్టిస్తున్నారు. ఎంతో టాలెంట్ కలిగినటువంటి విద్యార్థులు మాత్రమే, ఇంగ్లీష్ మీడియం చదివినటువంటి విద్యార్థులు మాత్రమే, తెలిసి తెలియని విద్యార్థులు మాత్రమే తక్కువని ఏదో V3 నేర్చేసుకుంటున్నారు, ఏదో ఇంగ్లీష్ వచ్చింది మాట్లాడేస్తున్నారు. అసలు ఎక్కడ ఏది వాడాలనేది ఎవరికి అర్థం కావట్లేదు మై డియర్ ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద మెయిన్ మిస్టేక్ ఈస్ దిస్ వన్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు జాగ్రత్త వహించండి. మరొకసారి ఇక్కడ ఏమైనా మీకు అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ వివరిస్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. సో ఎప్పుడైనా సరే టెన్సెస్ అనేది ఈ విధంగా 12 రకాలుగా విభజించినారు. ఫస్ట్ ఎప్పుడైనా సరే ఇంట్లో మనం ఇలా అర్థం చేసుకోవడానికి చెప్పాను. చూడండి, నేను వెళ్తాను, ఐ గో అనాలి. నేను వెళ్తున్నాను కంటిన్యూస్ ఫామ్ లో ఐఆమ్ గోయింగ్ అనాలి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో ఐ హ్యావ్ బీన్ గోయింగ్ అనాలి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో ఐ హావ్ గాన్, V3 ఫామ్ ఇక్కడ వాడాలి. ఐ హావ్ గాన్, ఇప్పుడే వెళ్ళాను. ఐ హావ్ గాన్ జస్ట్ నౌ, ఇప్పుడే వెళ్ళాను. జస్ట్ నౌ అనే పదం ఇక్కడ వాడతాం అన్నమాట. సో ఈ విధంగా ప్రెజెంట్ లో 4 రకాలుగా విభజించినారు పెద్దవాళ్ళు, ఇంగ్లీష్ పండితులు. ఈ విధంగా మనకు ఈ సైకిల్ బొమ్మ గాని ఇలా ఏమి చెప్పుకోకుండా రాసుకోండి. ప్రెజెంట్ సింపుల్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఐ గో, ఐఎమ్ గోయింగ్, ఐ హావ్ బీన్ గోయింగ్, ఐ హావ్ గాన్, ఐ హావ్ గాన్, ఐ హావ్ బీన్ గోయింగ్, వాళ్ళు ఇలా రాసింటారండి. ఇది ఇక్కడ పెట్టింటారు. అట్లా ప్రతి ఒక్కటి అర్థం కాకోకుండా విద్యార్థులకు ఈ టెన్సెస్ నేర్పించేశారు మా పెద్దవాళ్ళు. దయచేసి విద్యార్థులు నన్ను గమనించండి, నేను చెప్పబోయేది బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మై డియర్ ఫ్రెండ్స్, ప్రజెంట్ సింపుల్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వచ్చిన తర్వాతనే పర్ఫెక్ట్ వస్తుంది. ఇది రామో మెథడ్. ఇంగ్లీష్ మెథడ్ లో
ప్రజెంట్ సింపుల్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ ఇక్కడికి వచ్చి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అక్కడ పోతుంది. అప్పుడు రాయించే వాళ్ళు ఎలా రాయించారంటే ఐ గో, ఐఎమ్ గోయింగ్, ఐ హావ్ గాన్ చెప్పి ఐ హావ్ బీన్ గోయింగ్ లాస్ట్కి పెట్టారు. సరే మనం కూడా అలాగే నేర్చుకున్నాం, కానీ మీకు అర్థం కావడానికి ఎవరైనా సరే ఇంట్లో ఉన్నప్పుడు అంటే సింపుల్ గా మాట్లాడేటప్పుడు నేను వెళ్తాను ఐ గో, నేను వెళ్తున్నాను ఐఎమ్ గోయింగ్, నేను ఇంకా వెళ్తున్నాను ఐ హావ్ బీన్ గోయింగ్, నేను ఇప్పుడే వెళ్ళాను ఐ హావ్ గాన్. అర్థమైందా ఫ్రెండ్స్ ఇది? క్లియరా? ఇంతవరకు అర్థమైందా? ఇప్పుడు ప్రజెంట్ గురించి అర్థమైంది కదా, ఐ గో, ఐఎమ్ గోయింగ్, ఐ హావ్ బీన్, ఐ హావ్ గాన్ అని చెప్పాలి యాక్చువల్ గా. సరే ఇప్పటికీ వద్దు, మనం ఎలా రాసుకున్నాం అలాగే నేర్చుకుందాం. ఐ హావ్ బీన్ గోయింగ్, ఐ హావ్ గాన్. ఇప్పుడు దీన్ని పాస్ట్ లో చెప్పమని అన్నారు. పాస్ట్ లో ఎలా చెప్పాలి? పాస్ట్ లో అప్పుడు టెన్సెస్ ఒకటి మీరు చేంజ్ చేసేస్తే సరిపోద్ది. చాలా సింపుల్, చూడండి ఇక్కడ ఐ గో, నేను వెళ్తాను, వెళ్ళాను అనుకుందాం, అప్పుడు గో పాస్ట్ టెన్స్ ఏమి? ఐ వెంట్, అంతే. ఒకవేళ ఐఆమ్ గోయింగ్, ఇప్పుడు వెళ్తున్నా, దీన్ని పాస్ట్ టెన్స్ లో చెప్పాలి, అప్పుడు ఏమవుతుంది? ఐ వాజ్ గోయింగ్, ఐ హావ్ బీన్ గోయింగ్, ఇంకా వెళ్తున్నా, దీన్ని పాస్ట్ టెన్స్ లో హ్యాడ్ బీన్ గోయింగ్, ఇప్పుడే వెళ్ళాను ఐ హావ్ గాన్, అప్పుడే వెళ్ళి ఉంటేని హ్యావ్ తీసేసి హ్యాడ్ పెట్టేస్తే ఇవన్నీ హ్యాడ్ గాన్ అవుతుంది, ఐ హ్యాడ్ గాన్. సో మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు అర్థమైందా? పాస్ట్ టెన్స్ లో వెంట్, ఐ వాజ్ గోయింగ్, ఐ హ్యాడ్ బీన్ గోయింగ్, ఐ హ్యాడ్ గాన్. పాస్ట్ సింపుల్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్. ఒకవేళ మీరు దీన్ని ఇక్కడ పెట్టుకొని ఇది ఇక్కడైనా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. అర్థమైందా ఫ్రెండ్స్? సో పాస్ట్ టెన్స్ అర్థమైందా? ఒకవేళ మీరు ఫ్యూచర్ చేయాలనుకున్నారనుకోండి, ఫ్యూచర్ చేసేటప్పుడు ప్రజెంట్ కు ఫ్యూచర్ ఏమవుతుందండి? ఒక విల్ యాడ్ చేస్తే సరిపోద్ది. సో ఐ గో అనేది ఐ విల్ గో అవుతుంది, ఐఆమ్ గోయింగ్ అనేది ఐ విల్ బి గోయింగ్ అవుతుంది, ఐ హావ్ బీన్ గోయింగ్ అనేది ఐ విల్ హ్యావ్ బీన్ గోయింగ్ అవుతుంది, ఐ హ్యావ్ గాన్ అనేది ఐ విల్ హ్యావ్ గాన్ అవుతుంది. ఇప్పుడు వీటి యొక్క అర్థాలేంటి, పరమార్థాలేంటి, పూర్తి స్థాయిలో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇప్పుడు సింపుల్ గా నీట్ గా రాస్తాను, నీట్ గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. జాగ్రత్తగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్, క్లియర్ గా అర్థం చేసుకోండి, ఏం కాదు, నిదానంగా అర్థం చేసుకుందాం, తప్పులేదు. ముందుగా టెన్సెస్ ఎలా ఉంటాయంటే ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఫస్ట్ సింపుల్, తర్వాత కంటిన్యూస్, తర్వాత పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఇది ఇంగ్లీష్ వాళ్ళ మెథడ్ అండి. ఇంతసేపు నేను చెప్పింది పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఇక్కడ పెట్టి మాట్లాడాను కదా, ఇప్పుడు క్లియర్ ఒక్కసారి ఇంకా ఇప్పటి నుంచే నేర్చుకుంటూ వెళ్ళిపోదాం. సో చూడండి, ఇప్పుడు ప్రజెంట్ లో నేను వెళ్తాను, నేను వెళ్తాను ఐ గో అనాలి. ఒకవేళ నేను కంటిన్యూస్ చేశా, నేను వెళ్తున్నాను ఐ ఆమ్ గోయింగ్. పర్ఫెక్ట్ యాక్చువల్ గా అటుపక్క పోయింది మనము, ఇప్పుడు ఇక్కడే రాసేస్తున్నాం. నేను ఇప్పుడే వెళ్ళా, నేను ఇప్పుడే వెళ్ళా. ఐ హ్యావ్ ప్లస్ V3 ఫామ్ గాన్, ఐ హ్యావ్ గాన్ జస్ట్ నౌ. నేను ఇంకా వెళ్తున్నాను, నేను ఇంకా వెళ్తున్నాను. ఐ హ్యావ్ బీన్ గోయింగ్, ఐ హ్యావ్ బీన్ గోయింగ్ జస్ట్, ఐ హ్యావ్ బీన్ గోయింగ్ ఇంకా వెళ్తున్నాను. సో ఇప్పుడు తెలుగు మీనింగ్ అర్థమైంది కదా, నేను వెళ్తాను ఐ గో, నేను వెళ్తున్నాను ఐఎమ్ గోయింగ్, ఇప్పుడే వెళ్ళాను ఐ హావ్ గాన్, ఇంకా వెళ్తున్నాను ఐ హావ్ బీన్ గోయింగ్. సైకిల్ బొమ్మలో మనం అర్థం చేసుకోవాల్సింది ఇది ఇక్కడ అది ఇక్కడ పోయి ఉంటుంది, కానీ ఇది ఒరిజినల్ స్టైల్ అండి, ఇంగ్లీష్ గ్రామర్ ఇలా ఉంటుంది. సో విద్యార్థులు జస్ట్ అర్థం చేసుకోవడం నేను అలా చెప్తా, అది రామసార సూత్రం, అది అర్థం చేసుకుంటారని అలా చెప్తా, ఇది మాత్రం కేవలం ఇంగ్లీష్ గ్రామర్ సూత్రం ఇది. సో ఈ విధంగా పుట్టినాయి సింపుల్ కంటిన్యూస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఈ లైన్ అర్థమైంది కదండి, ఇప్పుడు పాస్ట్ టెన్స్ కి వద్దాం. పాస్ట్ టెన్స్ లో చూడండి, నేను వెళ్ళాను, నేను వెళ్ళాను, పాస్ట్ సింపుల్ ఐ వెంట్. నేను వెళ్తున్నాను అంటే ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్ లో నేను వెళ్తుంటిని నిన్ననో మొన్ననో ఎప్పుడో, ఐ వాజ్ గోయింగ్. నేను ఇప్పుడే వెళ్ళాను, అప్పుడు అప్పుడే వెళ్ళి ఉంటిని, అప్పుడే వెళ్ళి ఉంటిని, ఐ హ్యాడ్ గాన్ జస్ట్ దెన్, జస్ట్ దెన్ అవుతుంది ఇక్కడ పాస్ట్ టెన్స్ లో, పాస్ట్ పర్ఫెక్ట్ లో.
Tarvata, I have been going ante, inka veltunano, had been going aitunde. Inka veltuntini, ninna. నిన్న ఇంకా వెళ్తుంటిని ఈ విధంగా పాస్ట్ టెన్స్ గురించి మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఫ్యూచర్ టెన్స్, నేను రేపు వెళతాను, రేపు వెళతాను, ఐ విల్ గో టుమారో. నేను అంటే ఫ్యూచర్ కంటిన్యూస్ లో, నేను రేపు వెళుతుంటాను, వెళ్తుంటాను, ఐ విల్ బి గోయింగ్ టుమారో, ఐ విల్ బి గోయింగ్ టుమారో. నేను ఇప్పుడు నేను అప్పుడే వెళ్ళి ఉంటాను, రేపు నేను అప్పుడే వెళ్ళి ఉంటాను. ఫ్యూచర్ పర్ఫెక్ట్ లో నేను అప్పుడే వెళ్ళి ఉంటా. ఐ విల్ హ్యావ్ గాన్, ఐ విల్ హ్యావ్ గాన్. నేను నేను ఇంకా వెళ్తూనే ఉంటా. ఐ విల్ హ్యావ్ బీన్ గోయింగ్. ఇప్పుడు క్లియర్ గా అర్థమయ్యేటట్లు నేను మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. విద్యార్థులు ఇప్పుడు కేవలం ఇంగ్లీష్ మాత్రమే రాస్తూ మీకు అర్థమవుతుందని చెప్తాను. చూడండి, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్, సింపుల్, కంటిన్యూయస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూయస్. ప్రజెంట్ సింపుల్ లో ఐ గో, ఐఎమ్ గోయింగ్. ప్రజెంట్ కంటిన్యూయస్ లో ఐ హావ్ గాన్. ప్రజెంట్ పర్ఫెక్ట్ లో హ్యావ్ బీన్ గోయింగ్. పర్ఫెక్ట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో ఐ వెంట్, వెళ్ళా. పాస్ట్ సింపుల్ లో వాజ్ గోయింగ్, పాస్ట్ కంటిన్యూస్ లో. హ్యాడ్ గాన్, పాస్ట్ పర్ఫెక్ట్ లో. హ్యాడ్ బీన్ గోయింగ్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో. ఫ్యూచర్ సింపుల్ లో విల్ గో, ఫ్యూచర్ కంటిన్యూస్ లో. విల్ బి గోయింగ్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ లో. విల్ హ్యావ్ గాన్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో. విల్ హ్యావ్ బీన్ గోయింగ్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చెప్పడానికి ప్రయత్నించండి. ఐ గో, వెళ్తాను. ఐఎమ్ గోయింగ్, వెళ్తున్నాను. ఐ హావ్ గాన్, జస్ట్ నౌ, ఇప్పుడే వెళ్ళాను. ఐ హావ్ బీన్ గోయింగ్, ఇంకా వెళ్తూ ఉన్నాను. ఐ వెంట్, వెళ్ళిపోయాను. ఐ వాజ్ గోయింగ్, వెళ్తూ ఉంటిని. ఐ హాడ్ గాన్, అప్పుడే వెళ్ళేసి ఉంటిని. ఐ హాడ్ బీన్ గోయింగ్, ఇంకా వెళ్తూ ఉంటిని. ఐ విల్ గో, రేపు వెళ్తాను. ఐ విల్ బి గోయింగ్, రేపు వెళ్తూ ఉంటాను. ఐ విల్ హ్యావ్ గాన్, అప్పుడే వెళ్ళేసి ఉంటాను. ఐ విల్ హ్యావ్ బీన్ గోయింగ్, ఇంకా వెళ్తూ ఉంటాను. జాగ్రత్త చూడండి, తింటాను గురించి చెప్తున్నా. ఐ ఈట్, తింటాను. ఐఎమ్ ఈటింగ్, తింటున్నాను. ఐ హ్యావ్ ఈటన్, ఈట్ ఏట్ ఈటన్ అండి. ఇక్కడ వీత్రీలు కంపల్సరీ వాడాలి. ఐ హ్యావ్ ఈటన్, నేను ఇప్పుడే తిన్నాను. ఐ హావ్ బీన్ ఈటింగ్, ఇంకా తింటూనే ఉన్నాను. తినేశాను, ఐ ఏట్. తింటూ ఉంటిని, ఐ వాజ్ ఈటింగ్. అప్పుడే తినేసి ఉంటిని, ఐ హ్యాడ్ ఈటన్. ఇంకా తింటూ ఉంటిని, ఐ హ్యాడ్ బీన్ ఈటింగ్. రేపు తింటాను, ఐ విల్ ఈట్. రేపు తింటూ ఉంటాను, ఐ విల్ బి ఈటింగ్. రేపు అప్పుడే తినేసి ఉంటాను, ఐ విల్ హ్యావ్ ఈటన్. ఇంకా తింటూనే ఉంటాను రేపు, ఐ విల్ హ్యావ్ బీన్ ఈటింగ్. నేను మాట్లాడతాను, ఐ స్పీక్. మాట్లాడుతూ ఉన్నాను, ఐఎమ్ స్పీకింగ్. ఇప్పుడే మాట్లాడాను, ఐ హ్యావ్ స్పోకన్. స్పీక్, స్పోక్, స్పోకన్ విత్ త్రీ ఫామ్. ఇంకా మాట్లాడుతూ ఉన్నాను, ఐ హ్యావ్ బీన్ స్పీకింగ్. నేను మాట్లాడేశాను, ఐ స్పోక్. నేను మాట్లాడుతూ ఉంటిని, ఐ వాజ్ స్పీకింగ్. నేను అప్పుడే మాట్లాడేసి ఉంటిని, ఐ హ్యాడ్ స్పోకన్. నేను ఇంకా మాట్లాడుతూ ఉంటిని, ఐ హ్యాడ్ బీన్ స్పీకింగ్. రేపు మాట్లాడతాను, ఐ విల్ స్పీక్ టుమారో. రేపు మాట్లాడుతూ ఉంటాను, ఐ విల్ బీ స్పీకింగ్ టుమారో.
అప్పుడే మాట్లాడేసి ఉంటాను. ఐ విల్ హ్యావ్ స్పోకన్ టుమారో, ఇంకా మాట్లాడుతూ ఉంటాను. ఐ విల్ హ్యావ్ బీన్ స్పీకింగ్ టుమారో. నేను రాస్తాను, ఐ రైట్. నేను రాస్తున్నాను, ఐఎమ్ రైటింగ్. ఇప్పుడే రాశాను, ఐ హ్యావ్ రిటర్న్. ఇంకా రాస్తున్నాను, ఐ హ్యావ్ బీన్ రైటింగ్. రాసేసాను, ఐ రోట్. రాస్తుంటిని, ఐ వాజ్ రైటింగ్. అప్పుడే రాసేసి ఉంటిని, ఐ హ్యాడ్ రిటర్న్. ఇంకా రాస్తూ ఉంటిని, ఐ హ్యాడ్ బీన్ రైటింగ్. రేపు రాస్తాను, ఐ విల్ రైట్ టుమారో. రేపు రాస్తూ ఉంటాను, ఐ విల్ బి రైటింగ్ టుమారో. అప్పుడే రాసేసి ఉంటాను, ఐ విల్ హ్యావ్ రిటర్న్ టుమారో. ఇంకా రాస్తూనే ఉంటాను, ఐ విల్ హ్యావ్ బీన్ రైటింగ్ టుమారో. ఐ సింగ్, ఐఎమ్ సింగింగ్. ఐ హ్యావ్ సంగ్, ఐ హ్యావ్ బీన్ సింగింగ్. ఐ సాంగ్, ఐ వాజ్ సింగింగ్. ఐ హ్యాడ్ సంగ్, ఐ హ్యాడ్ బీన్ సింగింగ్. ఐ విల్ సింగ్, ఐ విల్ బి సింగింగ్. ఐ విల్ హ్యావ్ సంగ్, ఐ విల్ హ్యావ్ బీన్ సింగింగ్. ఐ రీడ్, ఐఎమ్ రీడింగ్. ఐ హ్యావ్ రెడ్, ఐ హ్యావ్ బీన్ రీడింగ్. ఐ రెడ్, ఐ వాజ్ రీడింగ్. ఐ హ్యాడ్ రెడ్, ఐ హ్యాడ్ బీన్ రీడింగ్. ఐ విల్ రీడ్, ఐ విల్ బి రీడింగ్. ఐ విల్ హ్యావ్ రెడ్, ఐ విల్ హ్యావ్ బీన్ రీడింగ్. ప్రెజెంట్ సింపుల్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ సింపుల్, పాస్ కంటిన్యూస్, పాస్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ సింపుల్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఐ లర్న్, ఐ ఎమ్ లర్నింగ్. ఐ హ్యావ్ లర్న్డ్, ఐ హ్యావ్ బీన్ లర్నింగ్. ఐ లర్న్డ్, ఐ వాజ్ లర్నింగ్. ఐ హ్యావ్ లర్న్డ్, ఐ హ్యాడ్ బీన్ లర్నింగ్. ఐ విల్ లర్న్, ఐ విల్ బి లర్నింగ్. ఐ విల్ హ్యావ్ లర్న్డ్, ఐ విల్ హ్యావ్ బీన్ లర్నింగ్. I take, I am taking. I have taken, I have been taking. I took, I was taking. I had taken, I had been taking. I will take, I will be taking. I will have taken, I will have been taking. అర్థమైంది ఫ్రెండ్స్? ఈ విధంగా ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో, ముందుగా టెన్సెస్ నోటితో చెప్పడం ప్రాక్టీస్ చేస్తారో, వారికి మాత్రమే ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. అర్థమైంది ఫ్రెండ్స్? ప్రెజెంట్ సింపుల్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ సింపుల్, పాస్ కంటిన్యూస్, పాస్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ సింపుల్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఐ లర్న్ ఇంగ్లీష్, ఐఎమ్ లర్నింగ్ ఇంగ్లీష్. ఐ హావ్ లర్న్డ్ ఇంగ్లీష్, ఐ హావ్ బీన్ లర్నింగ్ ఇంగ్లీష్. ఐ లర్న్ ఇంగ్లీష్, ఐ వాజ్ లర్నింగ్ ఇంగ్లీష్. ఐ హావ్ లర్న్డ్ ఇంగ్లీష్, ఐ హావ్ బీన్ లర్నింగ్ ఇంగ్లీష్. ఐ విల్ లర్న్ ఇంగ్లీష్, ఐ విల్ బి లర్నింగ్ ఇంగ్లీష్. ఐ విల్ హావ్ లర్న్డ్ ఇంగ్లీష్, ఐ విల్ హావ్ బీన్ లర్నింగ్ ఇంగ్లీష్. ఐ ఫైట్, ఐఎమ్ ఫైటింగ్. ఐ హావ్ ఫాట్, ఐ హావ్ బీన్ ఫైటింగ్. ఐ ఫాట్, ఐ వాజ్ ఫైటింగ్. ఐ హావ్ ఫాట్, ఐ హావ్ బీన్ ఫైటింగ్. I will fight, I will be fighting. I will have fought, I will have been fighting. I jump, I am jumping. I have jumped, I have been jumping. I jumped, I was jumping. I had jumped, I had been jumping. I will jump, I will be jumping. I will have jumped, I will have been jumping. I sing, I am singing. I have sung, I have been singing. I sang, I was singing. I had sung, I had been singing. I will sing, I will be singing. I will have sung, I will have been singing. I dance, I am dancing. I have danced, I have been dancing. I danced, I was dancing. I had danced, I had been dancing. I will dance, I will be dancing. I will have danced, I will have been dancing. In this way, you have to practice, my dear friends. ఎవరైతే చక్కగా ప్రాక్టీస్ చేస్తారో, దయచేసి మీకు నచ్చిన వర్బులు తీసుకొని ఈ విధంగా చెప్పడం కొంచెం ప్రాక్టీస్ చేసుకొని రేపటి క్లాస్కు రండి. వీటి మజా ఇంకా ఎలా ఉంటుందో రేపటి క్లాస్ లో క్లియర్ గా తెలుసుకుందాం. ఒక్కొక్క బాక్స్ విషయాల గురించి, ప్రజెంట్ సింపుల్ అంటే ఏమి, దాంట్లో మర్మాలేమి, ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఏమి, దాని యొక్క మర్మాలేంటి, ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ఏంటి, దాని మర్మాలేంటి, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి, దాని మర్మాలేంటి, ఇందులో వాడేటువంటి పదాలు ఏంటి, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నమే మా ఈ టెన్సెస్ క్లాస్. సో మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ స్టూడెంట్స్, దయచేసి రేపటి క్లాస్కు రండి. మంచిగా ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒక నోట్స్ తీసుకొని చక్కగా నోటి ప్రాక్టీస్ ఎక్కువగా చేయండి. మంచిగా రేపు ఇదే సమయానికి అందరం కలిసి టెన్సెస్ గురించి ఇంకా పూర్తి అవగాహన పొందబోతున్నాం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హ్యావింగ్ ఎ నైస్ క్లాస్ ఆన్ టెన్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్ బాయ్. సీ యూ, టాటా.